అందరికి చెప్పి నేను రాయి ఆసన ఈరోజు తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట గ్రామంలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది జనవరి 1వ తారీఖున ఒక జరిగిన ఒక చిన్న తగాదా చిన్న గొడవ ఆ గొడవను బేస్ చేసుకుని ఆలపు గిరిబాబు అనే ఒక దళిత యువకుణ్ణి పోలీస్ స్టేషన్ కి 3 రోజులు పోలీస్ స్టేషన్ కి పిలిపించి తిప్పించి ఎవరో ఇచ్చిన ఒక చిన్న కంప్లైంట్ ని బేస్ చేసుకుని ఆలపు గిరిబాబు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పోలీస్ స్టేషన్ కి పిలిపించి వాళ్ళ తండ్రితో నీ కొడుకు రాకపోతే నీకు బట్టలు ఒడదీసి రోడ్డు కొట్టుకుంటూ తీసుకెళ్తామని పోలీసుల ద్వారా బెదిరింపజేసి ఇక్కడ కొంతమంది వైసీపీ నాయకులు ఆ ఇంటి మీద ఆ కుటుంబం మీద తీవ్రమైన బెదిరింపులు చేసి వాళ్ళ మానసిక క్షోభకు గురి చేశారట రెండో తారీఖున పాపమ కుర్రాన్ని ఆ గిరిబాబనే కుర్రాన్ని పోలీసుని సరెండర్ చేస్తే వరుసగా 3 రోజులు పోలీసుని తిప్పించారట పైనుంచి ఒత్తిడి చేసి సాలకోట ఎస్ఐ గారికి అలాగే పెద్దాపురం సీఐ గారికి పైనుంచి ఒక ముగ్గురు నాయకులు గంగిరెడ్డి కృష్ణమూర్తి గారు నేతల హరిబాబు గారు ఇంకొక ఆయన పేరు ఏంటి పాలిక్ చంటిబాబు గారు అని కొంతమంది వైసీపీ నాయకులు తీవ్రమైన ఒత్తిడి క్రియేట్ చేయడం వల్ల ఆ కుర్రాడు ఈ రోజున ఉదయం 10:30కి ఆత్మహత్య చేసుకున్నాడు ఆ రోజు ఆ కుర్రాడు లోపల పెట్టి కూడా చాలా దారుణంగా కొట్టించారట లాఠీకి రబ్బర్ చుట్టించి ఆ రబ్బర్ చుట్టిన లాఠీతో అరికాళ్ల మీద చాలా దారుణమైన దెబ్బలు కొట్టించి నువ్వు బయట ఎక్కడ తిరిగినా సరే చంపేస్తావని ఈ వైసీపీ నాయకులు బెదిరింపులు చేసి పోలీసులను కూడా వాళ్లకి అనుకూలంగా వాడుకుని ఈ రోజున పోలీస్ డిపార్ట్మెంట్ తో ఆ కుర్రాడిని చనిపోయేదాకా ఆల్మోస్ట్ ఈ రోజున ఈ నాయకులు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న కొంతమంది వ్యక్తులే ఆ కుర్రాడు చావు కారణమయ్యారు ఇక్కడ సాలగోడ పోలీస్ స్టేషన్ ముందు ఆ కుర్రాడు డెడ్ బాడీని పెట్టి ఇక్కడ స్థానికులందరూ కూడా ధర్నా చేస్తున్నారు ఎవరెవరైతే కారకులు ఉన్నారో చంపినందుకు ఆ చావుకి ఎవరు కారణం వాళ్ళందరి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ చేసి చేతికి ఇచ్చే వరకు ఇక్కడ నుంచి బాడీ తీనని చెప్పి ఇక్కడ స్థానిక యువకులంతా కూడా వచ్చి ఆ కుర్రాడు చాలా మంచోడని ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ చెప్తున్నారు ఎవరు గొడవ గోలకెళ్ళడం అతను మొన్న ఎలక్షన్ లో ఇండిపెండెంట్ గా పోటీ చేసేటండి అది ఒక్కటే ఇప్పుడు అతను చేసిన పాపం మా మీద ఇండిపెండెంట్ గా పోటీ చేస్తావా అనే అహంకారమా లేకపోతే మా మీదకే ఎదురు వస్తావనే ఆ గర్వం మాకైతే తెలియదు కానీ ఈ రోజున వాళ్ళ అన్నయ్య పోటీ చేసినందుకు వాళ్ళ తమ్ముడు చావుకి ఆ కుటుంబం మీద ఈ రకంగా ఖర్చు తీర్చుకున్నారు మన సేన ఇది నిజమైన సేన భావజాలంతో వచ్చినటువంటి సేన దీన్ని మనం సబ్స్క్రైబ్ చేయాలి అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన సేన న్యూస్ ఛానల్ మన సేన న్యూస్ ఇది అందరికి కావాల్సింది అందరి హృదయాల నుంచి వెలువడుతున్నటువంటి నిజమైన సేన ప్లీజ్ సబ్స్క్రైబ్.